Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీ. జగన్ పెట్టిన ముహూర్తం ఇదే. రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అటు సీఎం జగన్, ఇటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తనకు అవసరం లేకున్నా జగన్ టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను తన చెంతకు చేర్చుకున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా పరిణామాలు గమనిస్తే జగన్ టార్గెట్ అంతా ఉత్తరాంధ్ర మీదే ఉంది. ఎలాగో సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తనకు అనుకూలంగానే ఉంటాయి. ఇక కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల మీద ఆశలు లేకపోయినా ఉత్తరాంధ్రను తిప్పేసుకుంటూ తన సీఎం పీఠానికి డోకా ఉండదన్నదే జగన్ ప్లాన్. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూటమి కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే వీరి రాకను స్వయంగా జగనే వద్దని అంటున్నట్లు వైసీపీ నేతల మధ్య చర్చ నడుస్తోంది. నిజానికి టీడీపీని మరింత బలహీనం చేయడం ఒక ఉద్దేశమైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకున్న గౌరవాన్ని తుడిచిపెట్టేయాలనేది మరో వ్యూహం. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు టీడీపీ నుంచి జంపింగ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇద్దరు నేతలు వచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ వీరిని ఇప్పటికిప్పుడు పార్టీలోకి తీసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కూడా రెడీ అవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు లేదంటే సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ వారిని చేర్చుకోవడం ద్వారా టీడీపీ అధినేతకు షాక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి. ఇక ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారునని టీడీపీలోనూ తర్జన భర్జన సాగుతోంది.